కర్నూలు జిల్లా కౌతాల మండలం బాపురం దోమలదిన్న వీర్లదిన్నె గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు గోతులదొడ్డి ఉలిగయ్య సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ తమ అభ్యర్థి ఎన్ రాఘవేంద్రరెడ్డికి మొదటి ఓటు, ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజుకు రెండవ ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లను వారు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కురమ వీరేష్, లక్కీ గోవింద్, జనసేన రామాంజనేయులు, శివకుమార్, కృష్ణకాంత్, అమ్మవలి తదితరులు పాల్గొన్నారు. మేము అక్కడ ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధమా అని మేము ఈ సభ ముఖంగా మేము ప్రదీప్ రెడ్డిని ధైర్యంగా ప్రశ్నిస్తున్నాం. రేపు మే 13వ తారీఖు బాలారెడ్డిని ఓడించడానికి అందరు కంకణం కట్టుకుని సిద్ధమయ్యారు. తప్పకుండా బాలారెడ్డి ఓటమిని అంగీకరించాల్సిందే. ఆయన ఓటు అడిగే హక్కు కూడా లేదని సభ ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు. ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం వీర్లదిన్నే, అలాగే ఇప్పుడు దొమ్మదిన్నే గ్రామాలను కవర్ చేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకి ఏవైతే లబ్ధి చేకూరుస్తాయో సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి వెళ్ళి వివరించాం. స్పందన మేము ఊహించిన దానికంటే ఎక్కువ రేట్లుగా ఉంది. ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబం ఒక్క రూపాయి అప్పు చేయకుండా ఏ విధంగా బతకాలి, ఏ విధంగా వాళ్ళు ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఈ పథకాలు ఏదైతే ప్రతి ఇంటికి వివరించాము. వాళ్ళ దగ్గర నుంచి ఈ అరాచక జగన్మోహన్ రెడ్డి పాలనలో వాళ్ళందరూ నిరుపేదలయ్యాము, మాకు ఒక్క పెన్షన్ కానీ రోడ్డు కానీ మరుగుదొడ్లేవని వాళ్ళ ఆలకలు మేము వినిపిస్తుంటే బాధనిపించింది. ఈ సమాజంలో మార్పు రావాలంటే నారా చంద్రబాబు నాయుడు రావాలని ప్రజలే స్వచ్ఛందంగా తెలియజేస్తున్నారు. కాబట్టి మేము రేపు పొద్దున మే 13 వరకు కూడా ఈ ప్రచారాన్ని ఇలాగే ప్రజల్లో తీసుకెళ్తాం. ఈ వైసీపీ అరాచకాలను ఎండగట్టి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గెలిపించేంత వరకు కూడా మేము ఇలాగే పోరాడుతూ మంత్రాలయంలో ఈ 3 సార్లు గెలిచిన బాలనాగరెడ్డిని ఇంటికి పంపించి ఎన్ రాఘవేంద్రరెడ్డి గారిని అసెంబ్లీకి పంపించే బాధ్యత ఈ కౌతాల మండల ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు తీసుకుంటాం. ఒకటే అందరికి తెలియజేసుకుంటున్నా, మా అందరికీ మా కౌతాల మండల తెలుగుదేశం పార్టీ అందరికీ ఒకటే ధ్యేయం ఉంది. ఈ 4 మండలాల్లో కన్నా కౌతాల మండలంలో ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత మేమందరికీ తెలుసుకుంటూ అందరికీ నమస్కారం.